గజ్వేల్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అన్ని రంగాలలో మంచి ఆరాధ్య భావం పెంపొందే విధంగా ఒక గుర్తింపు కలిగిన నియోజకవర్గంగా ఈ రోజు ఎదిగింది. ఇక్కడ అనేక సార్లు మీ అందరూ చూస్తుండగానే వేరే దేశాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి మన గజ్వేల్ మోడల్ అభివృద్ధిని చూడడానికి తండోపతండాలుగా చాలా మంది ఇక్కడికి వచ్చారు. మన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కావచ్చు, మన అడవుల పునరుద్ధరణ కావచ్చు, మన మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ కావచ్చు, ఇట్లా అనేక రకాల పనులను చూడడానికి ఇలా గజ్వేల్కి వస్తూ ఉన్నారు. మిషన్ భగీరథ ఆ పథకాన్ని తెలుసుకోవడానికి కోమటి బండకు రానటువంటి రాష్ట్రమే లేదు భారతదేశంలో. అన్ని రాష్ట్రాల వాళ్ళు వచ్చి మన కోమటి బండ ప్రాంతంలో అవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా మనం పవిత్రంగా భావించే గోదావరి జలాలు, మన తాగే నీళ్ళు గోదావరి జలమే, మన పొలాలకు కూడా ఇలా గోదావరి జలమే అని చెప్పి నేను సంతోషంగా మీ అందరికి తెలియజేస్తూ ఉన్నా. ఒక రోల్ మోడల్గా మంచి పద్ధతుల్లో గజ్వేల్ ఎదిగింది. అయితే ఇది ఇంతమందికే సరిపోదు, అయింది చాలా గొప్ప అని మనం సంతోషపడితే కాదు, ఇంకా చాలా పనులు జరగాల్సినటువంటివి ఉన్నాయి. మీ అందరికి నేను ఒకటే మాట మనవి చేస్తూ ఉన్నా, ఈ ఎన్నికల్లో ఇది నాకు చివరి సభ. ఈ ఎన్నికలలో ఇది 96వ సభ నేను మాట్లాడుతున్నటువంటిది. తెలంగాణ రాష్ట్రం గురించి కూడా ఒకసారి చెప్పాలి. గజ్వేల్ నుంచి మీరు అవకాశం ఇచ్చి నన్ను రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి పంపిస్తే ఈ రాష్ట్రం కోసం చాలా కష్టం చేసినాం, కృషి చేసినాం. అవన్నీ కూడా ప్రజల కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి. ఇక్కడ వచ్చేటువంటి త్రిబులార్ కూడా మన గజ్వేల్ మీదనే రాబోతా ఉందని కూడా నేను సంతోషంగా మీకు తెలియజేస్తా ఉన్నా. గత 24 సంవత్సరాలుగా తెలంగాణనే ఆశగా శ్వాసగా నేను బతుకుతా ఉన్నా, మీ అందరికి తెలిసిన విషయం. ఉద్యమ సందర్భంలో తెలంగాణ ఎట్లా తేవాలనేటువంటి ఆరాటం పోరాటం కాంగ్రెస్ పార్టీ మోసం చేసినా తట్టుకొని నిలబడి మొండిగా చివరికి మళ్ళీ దోకా చేసిందని గుర్తించి ఇంకా తప్పదనేటువంటి నమ్మకానికి వచ్చి కేసీఆర్ సత్తుడో తెలంగాణ వచ్చుడో అని ఆనాడు మనందరం నేను ఆమరణ దీక్ష చేస్తే 33 పార్టీలు దేశంలో మనకు అండగా వస్తే అప్పుడు దిగొచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ. మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా, ఇలా కాంగ్రెస్ పార్టీ అనేక విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. మేము గెలిస్తే మళ్ళా ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెప్తా ఉన్నారు. ఇందిరమ్మ రాజ్యం ఇవని కావాలి ఇప్పుడు నాకు అర్థం కాదు. ఇందిరమ్మ రాజ్యం చక్కగా ఉంటే ఎన్టీ రామారావు పార్టీ పెట్టి 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చేదాకా ఆకలి కడుపులతోనే ఉన్నది కదా మన రాష్ట్రం, మన దేశం. అందువల్ల ఇందిరమ్మ రాజ్యంలోనే కదా ఎమర్జెన్సీ చీకటి రోజులు వచ్చినాయి, ఇందిరమ్మ రాజ్యంలోనే కదా అనేక ఎన్కౌంటర్లు జరిగి రక్తపాతం జరిగింది, ఇందిరమ్మ రాజ్యంలోనే కదా మన తెలంగాణ ఉద్యమంలో 69లో 400 మందిని కాల్చి చంపింది. ఇవన్నీ కావాలని మళ్ళా కోరుతా ఉన్నారు. ఇది ఎట్లా ఉందంటే తద్దినం ఉందని భోజనానికి పిలిస్తే రోజు మీ ఇంట్లో ఇట్లే జరగానన్నాడు ఒకడు. ఇప్పుడు ఆ కాంగ్రెస్ గెలిచేది లేదు, నా సచ్చేది లేదు, కానీ గెలిస్తే మటుకు ఇందిరమ్మ రాజ్యం తెస్తామని మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, వచ్చిన తదనంతరం మనం పని ప్రారంభించుకున్నాం. రాష్ట్రాన్ని అనేక రకాలుగా ముందుకు తీసుకుపోవాలని చాలా విధాలుగా ఆలోచన చేసినాం. మొదటిలోనే మన శత్రువులు మొదట్లోనే ఎవరైతే సమైక్యవాదులు ఉన్నారో వారు ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్రలు చేసినారు. ఏంద్రా బాబు ఎందుకు నిధులు పెడుతున్నారు మీరు? ఆగండి, మీరు ఆగండి, ఆగండి, మీరు ఆగాల. వాళ్ళని ఆగమంటే మీరు లొలి పెట్టద్దు కదా. ఆపాలి, ఆపాలి, మీటింగ్ తర్వాత చెప్పుకుందాం, ఆగాలి.
మీరు ఆపాలి ఆపాలి ఆపనే బాబు ప్రతాపాల దగ్గరికి వచ్చి చెప్పు తొలి రోజులలోనే గవర్నమెంట్ కులగొట్టాలని మళ్ళా కుట్రలు చేసినారు మన ఎమ్మెల్యేలను కొనాలని ప్రయత్నం కూడా చేసినారు ఇట్లాంటి ఎన్నో ఆటంకాలు అధిగమించుకుంటూ ఆలోచనలు మొదలుపెట్టాం 2014 లో తెలంగాణ భవనంలో అందరం కూర్చున్నాం ఎన్నికల ప్రణాళిక రాస్తున్నాం నేను ఒక మాట అడిగిన ఆ రోజు అసలు గవర్నమెంట్ పెన్షన్లు ఎందుకు ఇయ్యారు పెన్షన్లు ఇచ్చేదానికి ఉద్దేశం ఉందా తమాషాకి ఇస్తున్నామా అని అడిగిన నేను మీరు ఏం కోరుతున్నారు అని వాళ్ళు అడిగిన ఇక్కడ ఒకటే మాట ఏంటంటే మన సమాజంలో కొందరు అనుకోకుండా విధివంచితులు అవుతారు ఒక అమ్మాయికి భర్త చనిపోవచ్చు ఇంకొక అమ్మాయికి భర్త వదిలేస్తే ఒంటరి మహిళగా ఉండవచ్చు కొంతమంది ముసలి వాళ్ళు అయితే వాళ్ళకు ఆలన పాలన ఉండవచ్చు లేకపోవచ్చు ఈ రోజు మనందరం బాగున్నాం దేవుని దయ వల్ల అనుకోకుండా ఒక యాక్సిడెంట్ అయితే మనకు కూడా కాలో చేయకపోవచ్చు అంగవైకల్యం రావచ్చు ఇటువంటి విధివంచితులు ఇబ్బందులకు గురైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని కాపాడే బాధ్యత సాటి మానవులుగా ప్రభుత్వం మీదనే ఉంటుంది మరి కాంగ్రెస్ ఇచ్చే 200 పెన్షన్ దేనికి సరిపోతుంది దేనికి సరిపోదు అర్థవంతంగా ఉండాలని నేను చెప్పినా మీరు ఏం కోరుతున్నారు సార్ అంటే నేను ఒకటే మాట చెప్పినా మన మీదనే పెన్షన్ ఇస్తే సహాయం అందిస్తే అది అర్థవంతంగా ఉండాలి వాళ్ళు బిర్యానీ తినకుండా మంచిదే కానీ ఎవరికి మోతాదు లేకుండా రెండు పూటల పప్పు పులుసు తిని వాళ్ళ ఇంటికాడ వాళ్ళు ఉండేట్టు కావాలని చెప్పినాం మొదలు 1000 రూపాయలతో స్టార్ట్ చేసినాం రాష్ట్రం యొక్క సంపద పెరిగింది రాష్ట్రం యొక్క సంపద పెరిగింది దాని 2000 రూపాయలు చేసుకున్నాం ఈ రోజు నేను మీ అందరి మధ్య మన గజ్వేల్ నుంచి ప్రకటిస్తా ఉన్నా ఈసారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటిని 5016 రూపాయలకు తీసుకొని పోతామని నేను తెలియజేస్తా ఉన్నా అట్లనే అనేక కార్యక్రమాలు ఇప్పుడు ప్రతాప్ రెడ్డి గారు చెప్పినాడు కంటి వెలుగు అనే ఒక ప్రోగ్రాం ప్రభుత్వం చేస్తుందని అనుకున్నారా ఎప్పుడన్నా ఊహకు వచ్చిందా మనకు ఎన్నడూ చేయలే కాంగ్రెస్ రాజ్యంలో ప్రతి గ్రామానికి ప్రతి బస్తీకి కండ్ల డాక్టర్లను పంపించి అందరూ కూడా కండ్లు టెస్ట్ చేయించి 3 కోట్ల మందికి పరీక్షలు చేయించి 80 లక్షల మందికి ఫ్రీగానే కండ్ల అద్దాలు ఇచ్చినాం మీరందరూ కూడా ఆలోచన చేయాలి అట్లనే పేదింటి బిడ్డలు పెళ్లి చేసుకుంటే 1 లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి అని షాది ముబారక్ అని సహాయం అందిస్తూ ఉన్నాం అమ్మాయిలు ప్రసవమైతే గతంలో పెద్ద బాధ ఉండేది అది నివారించడానికి అమ్మఒడి వాహనాలు పెట్టి వాళ్ళని దర్జాగా ఫ్రీగా తీసుకెళ్లి పరీక్షలు చేయించి బ్రహ్మాండంగా ప్రసవాలు చేయించి ఆడపిల్ల పుడితే 13,000 ఇచ్చి మగపిల్లవాడు పుడితే 12,000 ఇచ్చి కేసీఆర్ కిట్టు కూడా చేతికిచ్చి మళ్ళీ అమ్మఒడి వాహనంలో వాళ్ళ ఊర్లో దర్జాగా దింపుతా ఉన్నాం ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందు జరుగుతూ ఉన్నాయి ఇటువంటి సంక్షేమ కార్యక్రమాల తర్వాత మనం తీసుకున్న ప్రధానమైన చర్య రైతాంగం స్థిరపడాలి వ్యాపారం బాగుండాలి ఇక్కడ ఖచ్చితంగా చెట్టుకోలు గుట్టకోలమైన రైతులం కాబట్టి కరువు గురైనం కాబట్టి వ్యాపార స్థిరీకరణ కోసం పథకాలు వేసుకున్నాం అద్భుతమైన ఫలితాలు వచ్చాయి ఒక మన గజ్వేల్ల కాదు రాష్ట్రమంతా కూడా చాలా గొప్ప ఫలితాలు వచ్చాయి ఆనాడు 30-40 లక్షల టన్నులు పండే తెలంగాణ ఇలా 3 కోట్ల టన్నుల వడ్లు పండిస్తూ ఉంది 3 కోట్ల టన్నులు దీనికి కారణం ఏంటంటే ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు ఇస్తే అన్ని రాష్ట్రాలలో కూడా ట్యాక్సులు ఉంటాయి పన్నులు ఉంటాయి కానీ తెలంగాణలో పాత నీటి తీరువ బకాయిలు రద్దు చేయడంతో పాటు రైతులకు ఫ్రీగా కాలువల ద్వారా నీళ్ళు ఇస్తూ ఉన్నాం అట్లనే 24 గంటలు మంచి నాణ్యంగా ఉండేటువంటి విద్యుత్ శక్తి ఫ్రీగా సరఫరా చేస్తూ ఉన్నాం అట్లనే రైతు బంధు ఈ రైతు బంధును పుట్టించిందే కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం అంతకుముందు రైతు బంధును మనం ఏనాడు ఇన్లే మన ఇండ్ల బకాయిలో అంజమాన్ అప్పుల బకాయిలో ఉంటే మన తలుపులు ఉడవిక్కొని పోయినారు కానీ రైతులకు ఎవరు కూడా 1 రూపాయి ఇవ్వాలని ఎన్నడూ కూడా ఆలోచన చేయలే రైతు బంధు అనే పదాన్ని మొట్టమొదటి ఈ భారతదేశంలో సృష్టించి ఇలా రైతులను ఆదుకునేది ఒక కేసీఆర్ ప్రభుత్వమే
అది అందరికి తెలుసు. దాని తర్వాత ఎవరైనా రైతు అనుకోకుండా చనిపోతే ఒక 5 లక్షల రూపాయలు వారం లోపల వాళ్ళ ఇంటికి పంపిస్తా ఉన్నాం. అదే విధంగా రైతులు పండించే ధాన్యం మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 7500 కొనుగోలు కేంద్రాలు పెట్టి ధాన్యం అంతా కూడా ప్రభుత్వమే సేకరిస్తా ఉంది. ఆ డబ్బులు కూడా మీ బ్యాంకులోకి వస్తా ఉన్నాయి. మరొక ముఖ్యమైన విషయం ధరణి పోర్టల్ తెచ్చినాం. బ్రహ్మాండంగా దాంతో రక్షణ వచ్చింది. ధరణికి ముందు మీ భూముల మీద యాజమాన్యం ఒక 10 మందికి ఉండేది. విఆర్ఓ నుంచి మొదలుకుంటే రాష్ట్రంలో సీసీఎల్ఏ దాకా రెవెన్యూ మినిస్టర్ దాకా. నేను మీకు మనవి చేసేది ఏంటంటే ప్రభుత్వం తన దగ్గర ఉన్న అధికారాన్ని మీకు దారబోసింది. మీ బొటనవేలు పెడితే తప్ప మీ భూమి మార్చే అధికారం ఇలా ముఖ్యమంత్రి కూడా లేకుండా చేసినామని మనవి చేస్తా ఉన్నా. ఎవరికి కూడా లేదు. దానివల్ల కూడా చాలా గొడవలు తప్పినాయి. ఇలా పెరిగిన భూముల విలువలకు కొట్టుకొని సచ్చే పని ఉంటుండే. ఇలా ధరణి లేకపోతే ధరణి ఉంది కాబట్టి ఎవరి భూమి వారికి ఉంది. ఒకల భూమి ఇంకోలకు రాయడం, ఇంకోల భూమి ఇంకోలకు రాయడం, అటువంటి లొంగదందాలన్నీ బంద్ అయిపోయినాయి. ఇలా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఒకటి, కాంగ్రెస్ వస్తే మేము ఇందిరమ్మ రాజ్యం తెస్తాం, మళ్ళీ ఆకలి సాగులు రావాలి, మళ్ళీ ఎమర్జెన్సీ రావాలి, మళ్ళీ కాల్చివేతలు కూల్చివేతలు జరగాలి. రెండవది, మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నాడు, కేసీఆర్కి ఇక్కడ పని లేదు, రైతులు కట్టిన పన్నులన్నీ తీసుకుపోయి రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తున్నాడు అని మాట్లాడుతున్నాడు. రైతు బంధు దుబారానా అండి? రైతు బంధు దుబారానా? వేస్టా? రైతు బంధు ఉండానా? మళ్ళా మన బీఆర్ఎస్ గవర్నమెంట్ రావాలి. రైతు బంధు ఉన్న 10,000 కాదు, దాన్ని 16,000 చేస్తామని మనవి చేస్తా ఉన్నాం. ఇప్పుడున్న పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నాడు, 24 గంటల కరెంట్ ఇచ్చి కేసీఆర్ వృధా చేస్తున్నాడు, వేస్ట్ చేస్తున్నాడు, 3 గంటలు చాలు కరెంట్ అంటున్నాడు. 3 గంటల కరెంట్ సరిపోతుందా? ఎన్ని గంటలు ఉండాలి? 24 గంటల కరెంట్ ఉండాలి. ఉండాలంటే ఒకసారి చేయలేబట్టాలి. ఈ కెమెరాలు నింపురా బాబు. ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉండాలంటే కూడా మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ రావాలి. ఇంకా ఆయన ఏం చెప్తున్నాడంటే 3 గంటలు చాలు, ఎట్లా వారుతుందిరా భయ అంటే 10 HP మోటార్ పెట్టుకోవాలన్నాడు. 10 HP మోటార్ ఉంటుందా రైతుల దగ్గర? 10 HPలు పెడతామనుకో, 3 గంటలు ఉంటుందా అనుకో, అందరం ఒక పరి స్విచ్ ఒత్తితే ట్రాన్స్ఫార్మర్లు, సబ్ స్టేషన్లు పటాకులు వెళ్తాయి. మళ్ళీ అవి ఎవరు తెచ్చియారా? ఈరోజు తెలంగాణలో 1 కాదు 2 కాదు 30 లక్షల మోటార్లు ఉన్నాయి. ఈ 30 లక్షల మోటార్లు 10 HPకి మారానంటే 40-50 వేల కోట్ల రూపాయలు కావాలి. ఎవరు తెచ్చేయాలా డబ్బులు? అంటే వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి చేయచాతగాలే, ఇయటానికి చేతులు రాలే. ఈరోజు మనం చేస్తూ ఉంటే దాన్ని అడ్డం పొడుగుతూ మాట్లాడుతూ ఉన్నారు. మీ అందరిని కూడా నేను కోరేది, ఒకప్పుడు చెరువుల పరిస్థితి ఏముండే, ఇలా చెరువులు ఎట్లా నిండుతూ ఉన్నాయి. 10 సంవత్సరాల నుంచి దేవుని దయ కూడా మంచిగుంది, మనకు ఇలా కరువు లేదు, చాలా మంచిగా వర్షాకాలం వర్షాలు పడుతున్నాయి, అది కూడా బ్రహ్మాండంగా ఉంది. ఇట్లనే అనేక రకాలుగా అనేక కార్యక్రమాలు చేసుకున్నాం. మన నియోజకవర్గమే కాదు, తెలంగాణ వ్యాప్తంగా కూడా గ్రామాలలో పల్లె దవాఖానాలు, పట్టణాలలో బస్తీ దవాఖానాలు, 1019 గురుకుల పాఠశాలలు, అనేక రకాలుగా విద్యారంగాన్ని కూడా అభివృద్ధి చేసుకున్నాం. అదేవిధంగా మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు పెట్టుకున్నాం. అన్నిటిని మించి 5 మెడికల్ కాలేజీలను తెలంగాణలో, ఇలా జిల్లాకు ఒక మెడికల్ కళాశాల పెట్టుకున్నాం. ఈ విధంగా వైద్య విద్యలో ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ ఉన్న ఒకే ఒక రాష్ట్రమే తెలంగాణ రాష్ట్రమని నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. హైదరాబాద్లో ఇంతకుముందు ఎప్పుడు పోయినా ఉస్మానియా హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, నిలోఫర్ దవాఖాన తప్ప ఇంకోటి తెలియదు మనకు. ఇవాళ బ్రహ్మాండంగా 4 పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వస్తూ ఉన్నాయి, రాబోయే 5-6 నెలల కంప్లీట్ అవుతాయి.
వరంగల్ అత్యాధునికమైనటువంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కడతా ఉన్నాం నిమ్స్ ఏదైతే ఉందో మరే 2000 పడకలతోని దాన్ని అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం గ్రామాలలో ఉన్న పాఠశాలలన్నిటిని మన ఊరు మనబడి అనే కార్యక్రమంతోని మనం అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం ఈ రకంగా అనేక రకాలుగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం సంపద పెంచుతా ఉన్నాం పరిశ్రమలు విపరీతంగా తెచ్చినాం 24 గంటల కరెంట్ ఉంటున్నది దాని కారణంగా పెట్టుబడులు వస్తా ఉన్నాయి తెలంగాణకు అన్నిటి మించి తెలంగాణ శాంతి భద్రతలకు ఆలవాలంగా ఉంది గత 10 ఏళ్ల నుంచి మునిపేమో కాంగ్రెస్ రాజ్యంలో ఊ అంటే ఆ అంటే మతకల్లోలం మాట్లాడితే కర్ఫ్యూ ఇలా 10 సంవత్సరాలలో ఒక్క రోజు కూడా హైదరాబాద్లో కర్ఫ్యూ రాలే మతకల్లోలాలు జరగలే కారణం ఏందంటే మనం అన్ని వర్గాల ప్రజలను అన్ని మతాల ప్రజలను సమానంగా చూసుకుంటూ మంచిగా ముందుకు తీసుకొని పోతా ఉన్నాం కాబట్టి గొడవలు లేని ప్రశాంతమైన వాతావరణం ఉంది కాబట్టి మనకు ఐటీ రంగం కావచ్చు పరిశ్రమల రంగం కావచ్చు బ్రహ్మాండంగా మనకు పెట్టుబడులు కూడా వస్తా ఉన్నాయి పట్టణాలలో మౌలిక వసతులు బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం ఇలా హైదరాబాద్ నగరం కన్నులు జెదిరిపోయేటువంటి అద్భుతమైన విశ్వనగరంగా రూపుదిద్దుకుంటా ఉంది చాలా గొప్ప అభివృద్ధి కూడా జరుగుతూ ఉన్నాయి ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు కలిగించినా ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ పట్టణాల గ్రామాల అభివృద్ధి కానీ ఒక ఏక దీక్షతోని చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం ఈ రాష్ట్రం ఎట్లా తయారైందంటే తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుందనే పద్ధతిలో చిన్న రాష్ట్రం 15 ల వయసే ఉన్న భారతదేశానికి ఒక రోల్ మోడల్గా ఈ రాష్ట్రాన్ని మనం తయారు చేసుకున్నాం ఇదంతా కూడా ఇదే విధంగా జరగాలంటే ఇదే విధంగా ముందుకు పోవాలంటే ఇంకా చాలా జరగాలి నేను మీ అందరికి ఒక మాట మనవి చేస్తా ఉన్నా తెచ్చుకున్న రాష్ట్రాన్ని ఒక దరికి తెచ్చుకున్నాం ఇంకా ఈ రాష్ట్రం బాగుపడాలి నా కోరిక ఒకటే నాకు ఫిబ్రవరి నెల వస్తే 70 సంవత్సరాల వయసు వస్తా ఉంది మీ అందరి ఆశీర్వచనంతోని నేను తెలంగాణ తెచ్చిన కీర్తే నాకు ఆకాశమంతా ఎత్తు కీర్తి పదవులు కాదు ఇక్కడ ముఖ్యం తెలంగాణ నేను ఆల్రెడీ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా మీ ఆశీస్సులతోని తెలంగాణ రేపు ఒక అద్భుతమైన రాష్ట్రం కావాలి పేదరికం శాశ్వతంగా పోయే రాష్ట్రం కావాలి నిరక్షరాస్యత లేని 100% అక్షరాస్యత ఉండే రాష్ట్రం కావాలి వైద్య రంగంలో అద్భుతంగా చాలా వైద్య సదుపాయాలు ఫ్రీగా ప్రజలకు అందేటువంటి తెలంగాణ కావాలి పేదలు లేని తెలంగాణ కావాలంటే వట్టిగా నోరుతో చెప్తే కాదు దళిత వర్గాల ప్రజలను నెహ్రూ కాలంలోనే ఇందిరమ్మ కాలంలోనే దళిత వర్గాల గురించి మనం మంచి పనులు చేస్తుంటే ఇలా దళిత వర్గాలకింత దరిద్రం ఎందుకు ఉండేది కాదు వాళ్ళు చేయలేదు కాబట్టి ఇంకా దరిద్రం ఉంది మరి దళిత జాతి బిడ్డలు కూడా మన సాటి మనుషులే వాళ్ళు వివక్షకు గురైనారు దోపిడీకి గురైనారు వాళ్ళు కూడా మనతో పాటు పైకి రావాల్సిన అవసరం ఉంది అందుకే దళిత బంధు ప్రోగ్రామ్ తెచ్చినాం నేను గజ్వేల్ నియోజకవర్గ దళిత బిడ్డలందరికీ శుభవార్త చెప్తా ఉన్నా ఈ ఎన్నికలు కాగానే మన గజ్వేల్ నియోజకవర్గంలో ఒకే విడతలో దళిత బంధు మొత్తం కుటుంబాలకు తెచ్చుకుందాం గజ్వేల్ నియోజకవర్గ దళిత వాడల నుంచి దరిద్రాన్ని పీకి అవతల పడేద్దామని మనవి చేస్తా ఉన్నా ఆ రకంగా కార్యక్రమాలు కూడా చేసుకుందాం ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు రావాలి పంటల ఉత్పత్తి పెరిగింది తెలంగాణలో పంటల వైవిధ్యం కూడా పెంచాలి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ రావాలి ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో ఎక్కడికక్కడనే ఆ పరిశ్రమలు రావాలి దానిలో రైతులందరూ వాటాదారులు కావాలి రైతుల బిడ్డలందరికీ దానిలో ఉద్యోగాలు దొరకాలి అటువంటి గొప్ప ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీగా తెలంగాణ తయారు కావాలని నా కలలు ఉన్నాయి అదేవిధంగా పేదరికాన్ని తగ్గించే విషయంలో కూడా మనం ముందుకు పురోగమిస్తూ ఉన్నాం రాష్ట్రం ఏర్పడ నుంచి ఇంకా ముందుకు పురోగమించాలి కులము మతము జాతి అనే పిచ్చి ఆలోచనలు లేకుండా శాంతి భద్రతలను కాపాడుకుంటూ అన్ని వర్గాల ప్రజలను అన్ని రంగాలలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోవాలి అదే ఆశయంగా నేను ఈరోజు పనిచేస్తా ఉన్నా మీ అందరితోని నేను ఒక్కటే మాట కోరుతా ఉన్నా మీరు గజ్వేల్లో 2 సార్లు నన్ను గెలిపించినారు నాకు భగవంతుడు ఎంత అవకాశం ఇచ్చిండో ఎంత శక్తి ఇచ్చిండో పట్టణం కానీ గ్రామాలు కానీ మన రైతుల గురించి కానీ కార్యక్రమాలు తీసుకున్నాం ఈసారి మళ్ళీ మీరు ఆశీర్వదిస్తే రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తూ ఉంది ఇప్పుడు మిత్రుడు స్థానిక నాయకుడు మన ప్రతాప్ రెడ్డి గారు కొన్ని విషయాలు చెప్పినారు
ఇక్కడ కొండపోచమ్మ దేవాలయం మల్లన్న దేవాలయం ఉంది మనకు నేను ఆరో చెప్పిన ఆ దేవుళ్ళ పేరు మీదనే మన ప్రాజెక్ట్ పెట్టుకున్నాం ఒక సాగర్ పేరేమో మల్లన్న సాగర్ ఇంకో సాగర్ పేరేమో కొండపోచమ్మ సాగర్ మన దేవతల పేర్లే ఉన్నాయి అమ్మవారి దేవాలయానికి ఇదివరకే ప్రణాళికలు వేసినాం తప్పకుండా ఎన్ని కోట్ల రూపాయలు అవసరమైనా కొండపోచమ్మ దేవాలయాన్ని ఒక అద్భుతమైన దేవాలయంగా మార్చుకుందాం నాచారం దేవాలయాన్ని కూడా ఒక అద్భుతమైన దేవాలయంగా మార్చుకుందాం ఇంకో మాట మీకు నేను తెలియజేస్తా ఉన్నా గజ్వేల్ హైదరాబాద్ కూతవేట దూరంలో ఉంది నాకు ఇప్పటికే చాలా మంది మిత్రులు మాట్లాడారు మాకు మంచి స్థలాలు ఇప్పేయండి మేము వచ్చి ఐటీ టవర్లు పెడతాం ఇక్కడ అని కోరుతా ఉన్నారు కాబట్టి గజ్వేల్కు నేను ఆ కేటి రామారావుకి చెప్పిన ఆల్రెడీ పరిశీలన జరుగుతా ఉంది గజ్వేల్కు డెఫినెట్ గా ఐటీ టవర్లు తెచ్చిపెట్టే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా మండలాలలో ఆఫీస్ కాంప్లెక్స్ కట్టుకుంటా ఉన్నాం మంచి మార్కెట్ యార్డులు కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి మండల కేంద్రంలో ఒక అద్భుతమైన మార్కెట్ యార్డు కూడా నిర్మాణం చేసుకుందాం మల్లన్న సాగర్ దగ్గర మనం వద్దన్న టూరిస్టులు వస్తారు ఎందుకంటే వాగు నది లేకుండా ఒక రిజర్వాయర్గా రింగ్ బండ్తో కట్టినటువంటి ఆసియా ఖండంలోనే అతిపెద్ద 50 టీఎంసీల ప్రాజెక్ట్ మన మల్లన్న సాగర్ దాన్ని అనుసరించుకొనే ఒక 7000 ఎకరాల అద్భుతమైన అడవి భూములు ఉన్నాయి అక్కడ సుగంధ ద్రవ్యాల మొక్కలు కూడా నేను నాటిపిస్తా ఉన్నా తప్పకుండా మల్లన్న సాగర్ పనులు కూడా పూర్తయితా ఉన్నాయి కాబట్టి అక్కడ డెఫినెట్ గా అద్భుతమైన టూరిస్ట్ స్పాట్ కింద తయారు చేద్దామని నేను మీకు హామీ ఇస్తా ఉన్నా అదేవిధంగా ఒక మాట ముంపు గ్రామాల ప్రజలకు నేను రెండు చేతులు జోడించి నమస్కారం పెడతా ఉన్నా వాళ్ళ త్యాగమే ఒకనాడు చుక్క నీళ్ల కోసం తప్పించిన గజ్వేల్ ఇలా 12 జిల్లాలకు నీళ్లు పంపించే ఖజానా అయింది మల్లన్న సాగర్ నుంచే చాలా జిల్లాలకు చాలా నియోజకవర్గాలకు నీళ్లు పోతాయి మన పక్కనున్న భువనగిరి కావచ్చు ఆలేరు కావచ్చు దుబ్బాక కావచ్చు ఇంకా అనేక ప్రాంతాలకు మల్లన్న సాగర్ నుంచే లింక్ మన సింగూరు ప్రాజెక్టు కావచ్చు అక్కడి నుంచి నారాయణఖేడ్ కావచ్చు నిజామాబాద్ జిల్లా ప్రజలకు నిజాం సాగర్ కావచ్చు మల్లన్న సాగర్ నుంచే నీళ్లు పోతాయి ఎవరైతే నిర్వాసితులు అయినరో నేను వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతా ఉన్నా వాళ్ళ ప్రాంతంలో పరిశ్రమలు పెట్టిస్తా వాళ్ళకి ఉపాధి కల్పిస్తానని చెప్పినా నా మాట నిలబెట్టుకుంటా తప్పకుండా 100% ఆ గ్రామాల యొక్క త్యాగం వెలగట్టలేము కాబట్టి వాళ్ళ ఎడల నా మనసులో మార్గం ఉంది తప్పకుండా అది కూడా నేను చేస్తానని మనవి చేస్తా ఉన్నా ఇక్కడికి పరిశ్రమలు వస్తాయి కొంతమంది వస్తామంటే నేనే వద్దని చెప్పిన మళ్ళీ వాడొచ్చి కాలుష్యం పెట్టి మన పొలాలు ఖరాబు చేసి మన ఏరియా పొల్యూషన్ చేస్తే మనం ఇబ్బందులు పడతాం కాలుష్య రహితంగా పొల్యూషన్ లేకుండా మన కలుషితం లేకుండా చేసేటువంటి పరిశ్రమలు రావాలని చెప్పినాం తప్పకుండా రాబోయే రోజులలోనే ఒక డజన్ పరిశ్రమలు గజ్వేల్కి వస్తా ఉన్నాయని మనవి చేస్తా ఉన్నా ప్రాసెస్లో ఉంది ఆ రకంగా బ్రహ్మాండంగా జరుగుతుంది గజ్వేల్లో మనం కూడా పంటల వైవిధ్యం నేర్చుకొని బ్రహ్మాండమైన కమర్షియల్ క్రాప్స్ చేద్దాం ఈ టర్మ్లో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు పెట్టుకుందాం ఏం చేయడం రైల్వే స్టేషన్ కూడా వచ్చింది రైలు సదుపాయం కూడా వచ్చింది కాబట్టి మనం ఎక్కడికంటే అక్కడికి భారతదేశం 4 మూలలకు మన పంటలు కూడా పంపించే అవకాశం ఉంటుంది అందువల్ల జోన్లుగా విభజించుకొని రైతులకు లాభం వచ్చేటట్టు ఎక్కడెక్కడ ఏం చేయాలో చేద్దాం మీ అందరిని కూడా నేను మళ్ళీ ఒకసారి కోరేది ఇక్కడ ఎవరెవరో వచ్చి ఏదేదో మాట్లాడతారు బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ నాతోని ఆయన ప్రధానమంత్రి అయింది నేను ఆయన ఒకపారైన ఇదే ముఖ్యమంత్రి అయింది 157 మెడికల్ కాలేజీలు పెడితే భారతదేశంలో మన తెలంగాణకు 100 సార్లు అడిగితే కూడా ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇయ్యలే నాట్ ఈవెన్ వన్ నవోదయ విద్యాలయాలు పార్లమెంట్లో చట్టం ఉంది ఏ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉంటే అని నవోదయ పాఠశాలలు కేంద్రం మంజూరు చేయాలని చట్టం ఉంది బాజప్త చట్టాన్ని కూడా ఉల్లంఘించి నేను 100 ఉత్తరాలు రాసిన నరేంద్ర మోడీ మనకు ఒక్కటంటే ఒకటి కూడా నవోదయ పాఠశాల ఇయ్యలే ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యని ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్యని బీజేపీ పార్టీకి మనం ఒక్క ఓటు కూడా ఎందుకు ఇవ్వాలి మనం ఏమైనా పిచ్చిపోసిగలమా ఇంత తెలివి తక్కువవాళ్ళమా ఇటువంటి పార్టీలను మనం ఎందుకు నెత్తిన పెట్టుకోవాలి వాళ్ళు ఏమంటారు మేము ఇయ్యకున్నా మాకే గుద్దేనరు వీళ్ళు గొర్రెలు అనుకుంటారు మరి మనం గొర్రెలమా ఎవరమని నిరూపించాలి ఇప్పుడు ఇయ్యాలి కాదు 30 తారీఖున నిరూపించాలి మన రాష్ట్రానికి ఇన్ని కష్టాలు పడి తెచ్చుకున్నాం 58 ఏళ్ళు గొడగొడ ఏడ్చినాం మంచినీళ్ళకు బాధలు పడ్డాం
బోర్ లేస్తే 600 ఫీట్లకు పోయినం ఆ బాధలన్నీ మర్చిపోయినామా ఇయల మన వాగులు వంకలని ఎండకాలంలో మత్తడి దుంకుతావని మన హల్ది వాగు మన కోడెలి వాగు ఇయల మరి ఆ పరిస్థితి తెచ్చుకున్నాం ఇంత కష్టపడి వచ్చిన రాష్ట్రం కేవలం 15 వయసు ఉన్న రాష్ట్రం మేము అభివృద్ధి కావాలి మాకు కావాలంటే ఒకటి కూడా సహాయం చేయని కేంద్ర ప్రభుత్వానికి మన మీద కుట్రలు చేసే కేంద్ర ప్రభుత్వానికి మనం ఎందుకు సహకరించాలి దయచేసి ప్రతి యువకుడు ఆలోచన చేయాలి ఏదో ఒక పేరు మీద గుడ్డిగా ఓట్లు వేయడం కాదు మనం విచక్షణతో నేస్తేనే మనకు లాభం జరుగుతుంది మనం కులము మతము జాతి లేకుండా అందరం కలిసిపోతున్నాం కాబట్టి ఈ అభివృద్ధి రాష్ట్రంలో సాధ్యమైతా ఉంది భవిష్యత్తులో ఇంకా చాలా సాధించుకోవాల్సిన అవసరం ఉంది ఆ రకంగా గజ్వేల్ అయితే నా నియోజకవర్గం ఇక్కడికి తక్కువ కాదు మీరు ఏది కోరితే అది వస్తూనే ఉంటది ఆటోమేటిక్గా జరుగుతూనే ఉంటది అన్నిటికన్నా చాలా గర్వపడ్డ నేను మన రాత్రి ప్రచారం అక్కడెక్కడో చేసి సంగారెడ్డి అవతల చూస్తూ ఉంటే మన గజ్వేల్ రింగ్ రోడ్ మీద నుంచే పోయిన నేను ఆ రింగ్ రోడ్ నిజంగా నాకే ఆశ్చర్యం కలిగించింది అంత బ్రహ్మాండంగా ఇతర పట్టణాల వల్ల అసూయ పడే విధంగా మన రింగ్ రోడ్ కూడా నిర్మాణం చేసుకున్నాం రాబోయే రోజులలో గజ్వేల్ హైదరాబాద్ శాటిలైట్ టౌన్ కాబట్టి అనేక పరిశ్రమలు అట్నే హౌస్ బిల్డింగ్ ఇండస్ట్రీ ఈ విల్లాలు కట్టే వాళ్ళు క్యూ కడతారు మన గజ్వేల్కు మన అభివృద్ధి చూసి ఒకపాటి RRR రీజనల్ రింగ్ రోడ్ వచ్చిందంటే గజ్వేల్ దశనే పూర్తిగా మారిపోద్దని నేను మనవి చేస్తూ ఉన్నా ఈ ప్రయత్నాలు ఇంకా ముమ్మరంగా మనం చేసుకుందాం గజ్వేల్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందాం మీరు నాకు ఇచ్చి నేను ముఖ్యమంత్రి కావడానికి ఒక భూమిక ఏర్పాటు చేసి మొదటి ఎన్నికలలో ఫస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ ఆఫ్ తెలంగాణలో నన్ను ఇక్కడి నుంచి ఎమ్మెల్యే చేసినందుకు నేను మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మీరు మళ్ళీ నన్ను అవకాశం ఇచ్చి పంపిస్తే ఈ కీర్తిని ఇంకింత ఇనుమడింపజేసే విధంగా మన గజ్వేల్ యొక్క అభివృద్ధిని ఆకాశానికి తీసుకుపోయే విధంగా పనిచేస్తానని మనవి చేస్తూ నేను ఇద్దరు సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే